రెండు పాయింట్లు ఇక్కడ వెంకటరెడ్డి గారు. ఒకటి, మీరు అన్నట్టు కుట్ర జరిగింది అని అనుకుందాం. ఇది మతం అనేది చాలా సున్నితమైన అంశం, అది మీకు తెలుసు, మీ పార్టీకి తెలుసు, కానీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది అక్కడ. రెండోది, మీరు అన్నట్టు కుట్ర కోణంలో చూస్తే ఎటువంటి రాజకీయ లబ్ధి పొందే ఆలోచన చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని మీరు అనుకుంటున్నారు? సార్, ఇప్పుడు కులాలను అడ్డం పెట్టుకొని, మతాలను అడ్డం పెట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలు చేసింది ఎవరు? ఆ రాజకీయ లబ్ధి పొందింది ఎవరు? అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకొని ఏ విధంగా రాజకీయాలు చేశారు? ప్రతి వ్యవస్థలో వాళ్ళ మనుషులు పెట్టుకొని ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి, అక్కడ కుట్రలు పనడానికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలుగా ఎలా ప్రయత్నించారు, ఎలా కొన్ని చోట్ల సక్సెస్ అయ్యారో మీరందరూ గమనించారు. పిల్లనిచ్చినటువంటి సొంత మామకు వెన్నుపోటు వచ్చి ఆ పార్టీని లాక్కొని నిశ్చిక్కుగా మళ్ళీ ఆయనకి, ఆయన విగ్రహాలకి ఈ రోజు దండలు వేయటం, ఆయన విగ్రహాలని ఓపెన్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి హిందూ మతాలకు సంబంధించినటువంటి ఆలయాల్లో ప్రధాన దగ్ధం చేయడం కానీ, లేదంటే హిందూ దేవులకు సంబంధించినటువంటి విగ్రహాలను ధ్వంసం చేసి మళ్ళీ నిశ్చిక్కుగా అక్కడికే వెళ్ళి ఏ విధంగా డ్రామాలు ఆడతాడు అనేది ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. ఒక ఒక కుట్ర, ఒక కమ్మనైన కుట్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తా ఉంది. మీడియాని మేనేజ్ చేస్తూ మీడియాలో వాళ్ళ మనుషులు పెట్టుకొని ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కథనాలు రప్పించడం, అదే విధంగా న్యాయ వ్యవస్థలో కొంతమంది న్యాయమూర్తులు పెట్టుకొని ఏ విధంగా తీర్పుల్లో ప్రభావితం చేయించారో మీరు చూశారు. అలానే ఈరోజు రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాళ్ళని వేరే పార్టీలోకి పంపించి అక్కడ మేనేజ్ చేసేటటువంటి ప్రక్రియ భారతీయ జనతా పార్టీలోకి నలుగురు రాజ్యసభ సభ్యులు పంపించేశారో మీరు చూశారు. అలానే ఈరోజు చూస్తామంటే ఒక ఒక మతాన్ని మొన్న మొన్నదాకా మీరు చూస్తే దళితుల మీద దాడులు అనేది జరుగుతా ఉన్నది అనే ఒక కాన్సెప్ట్ తీసుకెళ్లాలని ఒక విశ్వ ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడ ఏ విషయం జరిగినా, ఒక ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీకి గొడవలు జరిగినా, అన్నదమ్ముల మధ్య ఏదైనా వ్యక్తిగత తగాదాలు జరిగినా దాన్ని పార్టీని ఆపాదించేటటువంటి కార్యక్రమం, ఒక ఇన్సిడెంట్ ఎక్కడన్నా జరిగితే దాన్ని కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుండి చేయించాలని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో మీడియా, ఈ ఎల్లో మనుషులు వీళ్ళందరూ తెరలేపుతా ఉన్నారు. కానీ దీన్ని ప్రజలు తిప్పుకొడతా ఉన్నారు. ఎప్పుడప్పుడు డైవర్షన్ జరుగుతుంది అనుకోవచ్చా? రాజకీయంగా డైవర్ట్ చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితిని. అందులో టీడీపీ సక్సెస్ అవుతుంది, వైసీపీ వైఫల్యం చెందుతుంది అని అనుకోవచ్చా? ఒక పక్క మీరే చెప్తున్నారు ఇళ్ల పట్టాల పండగ చేసుకుంటున్నాం, ఊళ్ళు ఏర్పాటు చేస్తున్నాం, లాస్ట్ టైం డిబేట్లో కూడా మీరు చెప్పారు. కానీ ఇప్పుడు అంత దీని మీదే ఫోకస్, ఓకే అది ఎల్లో మీడియా కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఎప్పుడైతే చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళారో, ఎప్పుడైతే ఈ మత వివాదం హిందూ సాంప్రదాయాలకి పరిరక్షణ లేదు అనే వివాదం రాజకీయం వైపు టర్న్ తీసుకుందో, ప్రభుత్వం చేస్తున్న ఈ అతి పెద్ద పండగ ఏదైతే ఉందో దాన్ని కనుమరుగు చేసే కుట్ర ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా? దానికి తెరలేపారు సార్, దానికి తెరలేపి ఇప్పుడు మీకు సహజంగా టీవీ ఛానల్స్ లో కూడా మీరు చూడండి, ఏదన్నా క్రైమ్ కి సంబంధించి కానీ ఏదన్నా ఉంటే టీఆర్పీ రేటింగ్లు విపరీతంగా పెరుగుతా ఉంటాయి, చూపిస్తా ఉంటాయి. అదే లేదంటే ఒక సేవా కార్యక్రమం, ఒక 100 మందికి బ్లడ్ డొనేషన్, ఒక 100 మంది బ్లడ్ డొనేషన్ చేశారని అంటే దాన్ని ఎవరు చూడండి అక్కడ మళ్ళీ. అట్లానే ఇప్పుడు ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్న కార్యక్రమాన్ని ఇందులో ఒక పండగ వాతావరణంలో, గ్రామీణ వాతావరణంలో కావచ్చు, పట్టణ వాతావరణంలో కావచ్చు, ఈరోజు ఒక పండగ వాతావరణం మొన్న 25వ తారీఖు వైకుంఠ ఏకాదశి మొదలుకొని 15 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమం దాదాపుగా ఇప్పుడు 9 రోజులు అయిపోయినటువంటిది. ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అక్కడ డైవర్ట్ చేయాలి, దీన్ని ఆ మీడియా ని కూడా డైవర్ట్ చేసేసి ఫోకస్ అంతా వేరే మీద పెట్టాలి. ఎందుకంటే నిన్నగా మనం చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసుల్లో ఈడీ విచారణకు సంబంధించి ముత్తయ్య గారి విషయం బయటకు వచ్చినప్పుడు విషయం కావచ్చు, ఇంకా మిగిలిన అంశాల్లో కావచ్చు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పార్టీలో మనుషులే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకున్నటువంటి తీరుని ఎత్తగొట్ట తిప్పికొట్టి కొంచెం ఈ ప్రభుత్వమే డైవర్ట్, ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక కార్యక్రమాన్ని అంతగా చేసి ప్రభుత్వమే డైవర్ట్ చేసేసి ఇక్కడ ఏదో తగ్గిపోతుందనే కుట్ర తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇది ఇప్పుడు కాదండి, మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే నేను నా దగ్గర అంతకుముందు కూడా కొంత ఇష్టం ఉంది, నేను చదువుతా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మన ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ఏ విధంగా ఈ కార్యక్రమాలకు తెరలేపుతాడు అనడానికి మీరు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఆ రోజు అంతకుముందు ఏదైతే ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆ కార్యక్రమం జరుగుతా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించి ఒక టెంపుల్ ఇష్యూని తీసుకొని వచ్చి ఏదైతే నవంబర్ 14, 2019 గుంటూరు దుర్గగుడి ధ్వంసం అంటే సోషల్ మీడియాలో రచ్చ చేయించేసి, ఆ రోజు ఎందుకంటే జగన్ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సేవలు అందించేలా మనబడికి సంబంధించి నాడు నేడు కార్యక్రమాన్ని ఆ రోజు అక్కడ శ్రీకారం చుడితే అదే రోజుని సోషల్ మీడియాలో ఈ రకమైన చర్చ తీసుకొని వచ్చారు. పిఠాపురం ఆంజనేయస్వామిగుడిలో 23 విగ్రహాలు ధ్వంసం అంటూ జనవరి 21, 2020 ఇదే ఇష్యూ తీసుకొని వచ్చారు. దీనికి సరిగ్గా వారం ముందే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ కార్యక్రమం తీసుకొని వస్తే నెక్స్ట్ దీన్ని డైవర్ట్ చేయడానికి ఇదే విధంగా చేశారు. వేణుగోపాల రొబ్బిచర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ధ్వంసం అని చెప్పి
oka issue ni vallu bayiki teeskoni vacharu danni chuste aa roju appudu Jagan Mohan Reddy gar akkada Disha police station ni prarambhinchinatuvanti karyakramam అక్కడ వాళ్ళు కూడా చెప్పారు అమ్మవారి గుడి పక్క ద్వారంలో ధ్వంసం అయిపోయింది నెల్లూరులో రథం కాలిపోయిందని అంటే ఒక పక్క ఒక కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు ఇదిగో ఈ కార్యక్రమం వస్తుందని చెప్పి దాన్ని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు ఇదన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒకటైతే మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం శేఖర్ గారు దేవాలయాలకు సంబంధించి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చోట్ల అంటే ఒక 7-8 చోట్ల ఇన్సిడెంట్ జరిగినటువంటి మాత్రం వాస్తవం దీనైతే ఎవరైనా కూడా ఒప్పుకోవాల్సినటువంటి ఎందుకంటే కనపడుతున్నటువంటి ఫ్యాక్ట్ కానీ అంతర్వేదిలో కావచ్చు లేదంటే ఇప్పుడు ఇక్కడ మొన్న ఒక చోట సంబంధించినటువంటి అంశం కావచ్చు ఈ రోజు ఇక్కడ ఏదైతే విజయనగరానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు ఇది జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవటం దానికి సంబంధించి ఎవరున్నారో వాళ్ళన్నటువంటిని వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళు ఎవరు దోషులో కూడా తీసేటటువంటి ప్రక్రియ ఇదన్నిటి మేము శ్రీకారం చుట్టాం దీన్ని ఎక్కడ కూడా ఎవరిని ఉపేక్షించలేదు ఎందుకంటే ఇంకో ఇన్సిడెంట్ జరగకూడదు ఇది అలవాటుగా మారితే ఇదే కుట్రదారులు ఇదే ఎవరైతే ఇటువంటి చేసేటటువంటి వీళ్ళు ఇంకా పెంచిపెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ఒక మత కలహాలు కూడా సృష్టించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం అనేది చాలా సీరియస్ గా ఉంది దానికి సంబంధించి సీరియస్ గా ఉంది ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఖచ్చితంగా వాళ్ళందరి మనోభావాలను గౌరవిస్తూ మన అంతర్వేదన జరిగినప్పుడు కూడా చూశారు మీరు ఎమ్మటనే వితిన్ 2-3 మంత్స్ లోనే మేము అక్కడ ఏదైతే కొత్త రథాన్ని తీసుకొని వచ్చినటువంటి మీరు కూడా చూసుంటారు అంటే దాన్ని స్పష్టంగా ఇప్పుడు నిన్న అప్పుడు ఆలయం జరిగింది ఎమ్మండి దానికి సంబంధించి ఏం చేయాలి ప్రభుత్వం మళ్ళీ కొత్త విగ్రహం పునఃప్రతిష్ఠ చేసేటటువంటి కార్యక్రమం చేసి ఇంకా సీసీ కెమెరాలు పటిష్టంగా ఇంకేదైనా సెక్యూరిటీ పరంగా ఇవన్నీ తీసుకుంటా ఉన్నాం ఒకటి ఆలయాల అన్నింటిలో కానీ ఒకవేళ మనం అన్నట్టుగా పోలీసుల్ని వీళ్ళందరినీ పెట్టి చేయాలని అంటే అది పాజిబుల్ అయ్యేటటువంటిది కాదు ఎందుకంటే దాదాపుగా మీరు చూస్తా ఉంటే 30,000 ఆలయాలకు పైగా ఉన్నటువంటి పరిస్థితి అలానే చర్చిలో ఒక 15,000 ఉన్నటువంటిది మసీదులో ఒక 5,000 ఉన్నటువంటిది దాదాపుగా అన్ని 50,000 పైగా ఉన్నటువంటిది రోజు కానీ ఒక 3 షిఫ్ట్లుగా పోలీసులు కానీ అక్కడ మనం నిఘా పెట్టాలంటే దాదాపుగా 150,000 పోలీసులు ఇక్కడే అయ్యేటటువంటి పరిస్థితి డ్యూటీలు సో ఏంటంటే అలా కాకుండా సీసీ కెమెరాలు ఇంకా పటిష్టంగా ఏదన్నా ప్రైవేట్ కి సంబంధించినటువంటి వాళ్ళ ట్రస్ట్ బోర్డు వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీని పెట్టుకొని ఇంకే విధంగా చేసుకునేదా ప్రభుత్వం దానికి సంబంధించి ప్రతిపక్షాలకు ప్రోత్సాహకాలు అందించేటటువంటిదో ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం కాకపోతే ఇక్కడ దీన్ని ఒక రాజకీయ కోణంలో తీసుకొని వెళ్ళి ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద ఒక కుట్ర క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం చేయడం మాత్రం నిజంగా కూడా చాలా దారుణం ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ అంశం మతాల మధ్య కానీ కులాల మధ్య కానీ మనం మాట్లాడేటప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా సంయమంతో ఉండాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి